జిహెచ్ఎంసీ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నప్పటికీ హైదరాబాద్ బయట స్వల్ప ఓట్ల తేడాతో సీట్లు తగ్గాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 14 సీట్లను స్వల్ప తేడాతో కోల్పోయామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ గొంతు పిసుకుతారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలో వీళ్ళనని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా? ఎందుకు ఉండకుండా చేయాలో బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చినందుక, తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక, గ్రేటర్ హైదరాబాద్ ని ఇవాళ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ, కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా లేవు. మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు? మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరు మాతోనే ఉన్నారు, మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మొన్నటిదాకా. మరి అలా ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరిండు అక్కడ మణిపూర్లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మర్నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రుణమాఫీ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తంలో బీఆర్ఎస్కు 1.8% మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయని, ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని చెప్పారు. ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. మన ప్రభుత్వానికి మెయిల్ చేసే వాళ్ళు మనం అది చేసుకోలేకపోయినామని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్పారు. సరే, మనకేమో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తన్లాడి తన్లాడి తొందర తొందరగా పనుల మీద దృష్టి పెట్టినాం. కొద్దిగా నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది, ఇవాళ కరెంట్ ఏంది? తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళేంది? ఆనాడు సాగునీరేంది, ఇవాళ సాగునీరేంది? ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది, ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది? ఎన్ని చేసుకున్నాం, కానీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే, ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్న వింటారు కదా, ఆనాడు ప్రచారంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.